पानी चलाई జీతాలు లేకున్నా కూడా ఒకవేళ డైరెక్టర్ అడగండి, డైరెక్టర్ కూడా సంతకం పెడితేనే 10 రూపాయలు మనకు బయటికి వెళ్తాయి, 1 రూపాయి బయటికి రాదు. ఏనాడు కూడా వాళ్ళు మనకు ఎంత డబ్బు కావాలి ఏమైనా సంతకం పెట్టుకుంటే దానికి ఉపాధి లేదు. అందుకొరకే డైరెక్టర్ 4300 మీరు ఇంకా ఈ ముందు ముందు కూడా ఈ సొసైటీలో ఉన్నటువంటి మెంబర్లు కానీ డైరెక్టర్లు కానీ బర్రె పాలను బయట అమ్ముకోవడం, ఆవు పాలను ఇవ్వడం వల్ల కూడా సొసైటీలో కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయని చైర్మన్ గారు ఇప్పుడు దాకా చెప్పినట్టున్నారు. మరి అదేవిధంగా డైరెక్టర్లు అయితే పారదర్శకంగా ఉండి సొసైటీకి నష్టం జరిగే పనులు కూడా ఏది చేయకుండా అవసరమైన సొసైటీ నిబంధనల ప్రకారం డైరెక్టర్లు కానీ సభ్యులు కానీ ఎదుర్కోవాలని చెప్తూ మరి ముందు ముందు కూడా మీ సొసైటీని మరి ఇంకా ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి కృషి చేస్తానని అందరినీ కోరుకుంటూ బర్రెపాలు, ఎందుకంటే బర్రెపాలు అన్ని బయట పాలు కోసం ఒక ఆవుపాలే సంఘానికి ఇస్తారు కాబట్టి మరి వాళ్ళు చూస్తా కొంచెం కంట్రోల్ చేసుకొని అయితే మీరు పాలకవర్గ సభ్యులతో బయట ఆవుపాలు బర్రెపాలు కోసం సంగతి ఏందని ఆలోచించి వాళ్ళని వీళ్ళకి తీసేస్తారా లేకుంటే పాలు తప్పించుకుంటారా అది మీ ఇష్టం. ఎందుకంటే ఎప్పటికున్నా ఈ ఆవుపాలతోటి సంటలు మొత్తగా సంటలు ఎవడపోయినా అయితే గ్రామాలు అయితే లేవు. అటువంటి రాకుండా చూసుకొని మీరు అందరు దీనికి సహకరిస్తారని నేను పశుపోషణ లోపల మన లోపం ఏర్పడుతుంది. బర్లే అనేది మొత్తం తీసి ఆవులు తీసి ఆధారపడతాను. దురాదరాశ్రావాత్ రేపు సెంటరు మూత పడ్డది అంటే ఆవులు అనేటివి మొత్తం ఎక్కడికి పోయి అమ్ముకుంటే తప్ప పాలు అనేది వెళ్ళాయి నడువేసేలు కావు. అంటే కొంతమంది నారాజు పడతారు నా బోనస్ గింతేస్తున్నదా గింతేవస్తున్నదా అంటే మరి అసలు ఆవు పాలు ఈ సంవత్సరం కూడా 12% డబ్బాలు పోయినాయి. 12 అంటే 12 ముళ్ళు ఒక్కొక్క 40 లీటర్ ఒక క్యాను. అభిషేక కార్యక్రమం ముగియబోతున్నది. భక్తులందరికీ పువ్వులు ఇవ్వడం జరిగింది. ఆ పువ్వు నుంచి ఇష్టమే నమః అని అనుకుంటూ పరమాత్మకు సమర్పణ చేసుకుందాం. అందరు కూడా విష్ణవే నమః అనుకుంటూ ఆ పుష్ప సహనావవదో తస్మాత్ యజ్ఞాత్ సర్వ
ప్రజాపతిశ్చర జగర్భే అంతః అజాయతే తస్య వీరాః పరిజానంతి యోనిః మరీచీ తస్య దేవా సన్వశే రేశ్చ ఎనిమిది సంవత్సరాల నుండి ముఖ్యంగా ఊదల మండలంలో గుండ్లపండ్ల గ్రామంలో మొదలుకుంటే కనగర్తి మడక ఉత్కపల్లి శానగొండ ఇందుర్తి గుంపుల వారికి రోడ్డు పూర్తిగా ధ్వంసమై అధ్వానమై ఉన్న సందర్భంలో కూడా అనేక సార్లు ధర్నాలు వేయడం వివిధ రకాల నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి నివారణకు చెందినటువంటి శాసనసభ్యులకి మాకే సిగ్గు అనిపిస్తోంది. ఇన్నిసార్లు ధర్నా వేసినా ఇన్నిసార్లు విమర్శించినా ఏమాత్రం పట్టించుకుంటలేరంటే వాళ్లకు ప్రజల మీద ఏమాత్రం మమకారం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ 10 గ్రామాలు కూడా ఇంత అసౌకర్యానికి గురవుతూ ఉంటే కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారంటే వారిని అసలు ఏమనుకోవాలనేది సందిగ్ధంలో ఉంది. మరి గతంలో కూడా సుల్తానాబాద్ నుండి మడక వరకు డబుల్ రోడ్ శాంక్షన్ అయినప్పుడే అప్పుడే టెండర్లు అయినాయి. మరి పెద్దపల్లికి సంబంధించిన పెద్ద ఆయనకు లెక్కలు కుదరక కాంట్రాక్టర్ని బెదిరించి మరి మడక నుండి గుంపుల వరకు రోడ్డు పనిని ఆపడం అది క్యాన్సల్ కావడం జరిగింది. కాబట్టి దయచేసి మళ్ళీ కేంద్రం నుంచి నిధులు వచ్చినాయని చెప్పి ఈ సిగ్గుమాలిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాలాభిషేకాలు ఇంకా ఏవో శేఖాలు చేసిండ్రు గడిచిన 3 నెలల క్రితం. ఇప్పటి వరకు దిక్కుమాలినోడు ఒక్కడు కూడా వచ్చి తట్టిన మట్టిని పోసిన సందర్భం లేదు. చాలా మంది మీద కూడా 15 నుంచి 16 కేసులు మా మీద కూడా అయినాయి. మరోసారి ప్రజల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజల కోసం పోరాడే నాయకుడు విజయన గారు. కాబట్టి వారి కోసం, మన ప్రజల కోసం, మన సామాన్యుల కోసం తప్పకుండా మనం అంతా ఏకమా. గత 50 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగు శిథిల వ్యవస్థకు పోయి మండలంలో ఉన్నటువంటి 43,000 జనాభాకు వైద్య సౌకర్యంలో ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశం మీద మేము గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోగా వారు గత సంవత్సరాల ప్రపోజల్కు కొత్త హాస్పిటల్ మంజూరు కోసం ప్రపోజల్ పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా కొంత అనివార్య కారణాల వల్ల ఆగి ఈరోజు గౌరవ హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు చేతుల మీదుగా బిల్డింగ్ ఎస్టిమేషన్ 2,90,00,000 గాను వేసి పంపించాలని చెప్పి 2,90,00,000 మంజూరు చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు ఎంతో శ్రమించి ఇవాళ మండలానికి కొత్త హాస్పిటల్ మంజూరు కోసం బిల్డింగ్ ఎస్టిమేట్ వేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి మంజూరు రావడం, దాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు ఇమ్మడి ఉండి దానికోసం ఈ మంజూరు తీసుకురావడం, అదేవిధంగా ఇక్కడ కొత్త హాస్పిటల్ నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మెరుగైన సౌకర్యం అందించాలని అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి, ఈ శాంక్షన్ ఇప్పించినటువంటి గౌరవ హరీష్ రావు గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి, మా మండల ప్రజల పక్షాన మేము ఎల్లవేళలా ఆయనకు రుణపడి ఉంటాం. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మంత్రి హరీష్ రావు గారికి అనుమతించబడి జరిగింది. ఈ మధ్యలోనే పెద్దపల్లికి వచ్చినప్పుడు గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు కూడా
మాట ఇచ్చి మాట మీద నిలబడి దాదాపు 2,40,00,000 రూపాయలు మంజూరిచ్చి దానికి ఏదైతే అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల మీద అక్కడ ఎన్ని రూములు అవసరం అక్కడ ఎంత అయితే మనకు కన్స్ట్రక్షన్ అయితే ఆలోచన కొద్దీ ఎస్టిమేషన్ చేసి పంపించాలని ఆలోచన కొద్దీ తాత్కాలికమైన మంజూరు ఇచ్చి దాన్ని పూర్తి స్థాయిలో అయ్యే విధంగా ఎస్టిమేట్స్ తయారు చేయాలని చెప్పి కూడా ఈరోజు మాకు సాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి సహకరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా గౌరవ మంత్రి గారికి మరి ఈ పూర్తి స్థాయిలో పని పూర్తి స్థాయిలో అయ్యే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకువచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి కూడా కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. 2,40,00,000 రూపాయలతోటి తాత్కాలికంగా అంటే మంజూరు ఇచ్చి ఎస్టిమేట్ చేసి పంపాలని వారు తెలియపరచడం జరిగింది. ఈ మండలంలోని ఆసుపత్రి కొరకు మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి కృషికి ఎమ్మెల్యే గారికి అలాగే ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారికి ముఖ్యమంత్రి మన చంద్రశేఖరరావు గారికి అందరికీ మండల ప్రజల పక్షాన కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ అమ్లే సత్తా మనం ఇచ్చేద్దాం. మరి జ్యోతి మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. వృత్తిరీత్యా టీచర్గా పనిచేస్తున్నాను. ఒక గొప్ప సంస్థ సమాజం లోపల ఉన్నటువంటి చెడును తీసేసి మంచిని పెంపొందించాలనేటువంటి ఒక లక్ష్యం మీద ఏర్పడినటువంటిది ఇది. ప్రతి నెల మరి వీలైన రీతిలో సమాజం కోసం చాలా కార్యక్రమాలను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అది మహిళా దినోత్సవం అయితే ఏమి ఎన్నో విలువలతో మనకి రాజ్యాంగాన్ని మనకు ఇవ్వడం జరిగింది.